రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రేటర్ వరంగల్ ఆఫీస్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ముందస్తు అరెస్టులపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఫైర్ అయ్యారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారని కాంగ్రెస్ నేత కొండా మురళి ఆరోపించారు. పేద ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సజావుగా సాగనీయకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి నీచ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మురళి మండిపడ్డారు. రైట్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రేటర్ వరంగల్ ఆఫీస్ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఉదయం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి పిలిపించిన కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఉదయం నుండి ఎక్కడెక్కడ వారి యొక్క ఇళ్లలో గృహ నిర్బంధించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ మేయర్ ఎవరైతే ఉన్నారో ఎర్రవెల్లి స్వర్ణను కూడా ఉదయమే వారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కుండ సురేఖ, కుండ మురళీధరరావు గారిని కూడా ఉదయం 8 గంటలకు పోలీసులు వెళ్లి వాళ్ళ యొక్క ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్లోనే బంధించడం జరిగింది. వారిని అసలు బయటకు కూడా పంపించకుండా చేయడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే వరంగల్ నగరంలోనే ఉన్న మొత్తం ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరిని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో చూస్తే ఈ రోజు వరంగల్ బలియను ముట్టడించడానికి కాంగ్రెస్ సంబంధించిన హనుమకొండ అధ్యక్షుడు నాయన రాజేంద్ర రెడ్డి, అతనితో పాటు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు రావడం జరిగింది. ఈ యొక్క శ్రేణులు రావడంతో పాటు వారిని ఎక్కడికక్కడ ముందస్తే ఎంజిఎం కూడలలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి రావడంతో పాటు ఎంజిఎం చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం ఉద్రిక్త నెలకొనడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఎవరు కాంగ్రెస్ శ్రేణులు, ఎవరు మామూలు పబ్లిక్ అనేది కూడా చూస్తూ అక్కడ ఎవరైతే కార్పొరేషన్ లో పనిచేసే వారు అయితే దాని పక్కన ఉన్న ఇంకో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, వారే కాకుండా ఇటు ఎంఎంకి వచ్చే ఒక రోగులు కూడా వీరందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే చూస్తే ఇక్కడ పోతనగర్ లో అక్కడనే బారికేడ్స్ పెట్టి ఎక్కడైతే పోతనగర్ అక్కడ ఉందో అక్కడ బారికేడ్స్ పెట్టి అక్కడి నుంచి మొత్తం రావడానికి వచ్చే పబ్లిక్ ని ఆపుతున్నారు. ఎంఎం కూడల నుంచి ఇటు మళ్ళీ బట్టలు వారికి వెళ్ళే పబ్లిక్ కూడా ఎక్కడెక్కడ ఆపేస్తున్నారు జరుగుతుంది. దాంతోపాటు మీడియా వారిని కూడా అక్కడికి అనుమతించకపోవడంతో పాటు మీడియా వారు కూడా ధర్నా చేయడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులతో వారు కూడా ఎంఎం కూడల్లో కూర్చొని మొత్తం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. శ్రీదేవి, సుధాకర్, ఇంతకి కొండా దంపతులు ఏమంటున్నారు దీనిపైన? కొండ దంపతులు గత 9 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తారు, ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. దాంతోపాటు వరంగల్ నగర ప్రజలకు సంబంధించిన ఏదైతే మున్సిపాలిటీ బిల్లు, ఇంటి పన్ను ఉందో, హౌస్ ట్యాక్స్, దాంతోపాటు వాటర్ ట్యాక్స్, చెత్త ట్యాక్స్ అంటే డస్ట్ ట్యాక్స్ ఇవన్నీ వేస్తున్నారు. కానీ ఎక్కడ రోడ్లు అక్కడే అక్కడనే ఉంటున్నాయి, చెత్త చెదారం మొత్తం ఎక్కడెక్కడ ఉండడంతో పాటు నగర ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదురుగొతున్నాయి. ఎందుకంటే గతంలో మేము కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే, కానీ ఇప్పుడు ఈ 9 సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇక్కడ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక రోడ్డు కూడా వేసుకోవడంతో పాటు ఇక్కడ చాలా అంటే మొత్తం నీచ ప్రభుత్వం నెలకొనేది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు ధర్నాలు చేసినా, ఎవరు ఏం చేసినా కూడా వారందరి పైన చర్యలు తీసుకోవడం, అవసరం చేయడమే కాకుండా పోలీసులు ఎక్కడెక్కడ నిర్బంధించడంతో పాటు పోలీసులు దాడులు కూడా చేస్తున్నారని చెప్పేసి, తమ పైన దాడులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి పోలీస్ శాఖను కూడా ఇష్టంనట్టు వాడుకుంటున్నారు. త్వరలోనే మరొక 100 రోజుల్లోనే మేము కూడా గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు వచ్చినప్పుడు ఎవరెవరైతే ఎలాంటి నిర్బంధనలు చేస్తున్నారో, ఎవరేం చేస్తున్నారో వీటిని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ మేము ఎవరికి ఎట్లా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి చెప్తామంటున్నారు. అదే క్రమంలో చూస్తే ఇటు 9 సంవత్సరాలు ఉండి మీరు చేయని ఒక పనులకు ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాం, మాకు కూడా చేయకుండా అన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి కొండ దంపతులు ఆవేదన వ్యక్తం. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.